ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి ముఖ్యంగా విజయవాడ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది ఏకధాటిగా కొద్ది గంటల పాటు కురిసిన వర్షం దాటికి బుడమేరువాగు పొంగి ఊరువాడ ఏకమయ్యాయి నగరంలోని కీలక ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు కాన్వాయిని పక్కన పెట్టి జేసీబీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం హెలికాప్టర్లు ఏరియల్ సర్వే ద్వారా సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు ఆహారం తాగునీరు మందుల్ని డ్రోన్స్ హెలికాప్టర్స్ ద్వారా ప్రజలకి చేరవేస్తూనే ఉన్నారు అయితే అధికారులు ఇంతగా శ్రమిస్తూ ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ మాజీ మంత్రి వైసీపీ నేత రోజా ఆరోపణలు చేశారు భారీ వర్షాలపై వాతావరణ శాఖ రెండు రోజుల ముందే హెచ్చరించిన పవన్ కళ్యాణ్ తన శాఖని ఎందుకు అప్రమత్తం చేయలేదని ఆమె ప్రశ్నించారు ఆయన ఐదారు రోజులుగా విజయవాడకే రాలేదని రోజా మండిపడ్డారు పవన్ కళ్యాణ్కి ప్రజల్ని కాపాడాలి అనే చిత్తశుద్ధి లేదని కూటమి ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమంటూ ఆమె ధ్వజమెత్తారు అయితే దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అయితే తాను కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి అనుకున్నానని చెప్పారు కానీ తన వల్ల సహాయక కార్యక్రమాలకి ఆటంకం కలగకూడదనే దూరంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు మీరొస్తే రిలీఫ్ ఆపరేషన్ కి ఇబ్బంది అవుతుందని అధికారులు సూచించడంతోనే తాను ఆగిపోయినట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు సహాయక చర్యల్లో అధికారులు బాగా అలసిపోయి ఉన్నారని తన పర్యటన ప్రజలకి సహాయపడేలా ఉండాలి తప్పించి అధికారులకి అదనపు భారం కాకూడదు అన్నారు తాను బోటులో ఆ ప్రాంతాలకి వెళితే జనం ఒక్కసారిగా మీద పడిపోతారని అది మరిన్ని సమస్యలకి దారితీస్తుంది అని పవన్ కళ్యాణ్ చెప్పారు సహాయక పునరావాస కార్యక్రమాల్లో తన శాఖ క్షేత్రస్థాయిలో శ్రమిస్తోంది అని తనపై విపక్షాలు నిందలు వేయాలని తప్పించి మరొకటి కాదని రోజాకి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు మరి దీనిపై రోజా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి అయితే వరద బాధితులకి పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు మరి రోజా ఇంతవరకు ఎలాంటి డొనేషన్ కూడా ప్రకటించలేదు దీనిపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజెన్స్ రోజాని ప్రశ్నిస్తున్నారు